నన్ను చూస్తున్న మీ అందరు నమస్కారం అండి. లాస్ట్ వీడియో చూసారు కదా, టమాటా ఎలా నాటుకుంటాం అనేది చూపించాను. అండ్ అలానే అంతకుముందు వీడియో మన పూణే కటింగ్ అయితే చూపించాను. సో ఇప్పుడు యాక్చువల్ నిన్న అయితే కటింగ్ జరిగింది, మళ్ళీ పూణే కటింగే జరిగింది. ఆ పూణే కటింగ్కి ఎందుకు పంపిస్తున్నామంటే, ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు బెంగళూరు మార్కెట్ అనేది మ్యాక్సిమం అందరం కూడా ఇదే టైంకి మనం కాయ కటింగ్కి వచ్చేలా వేసుకుంటాం. మెయిన్గా వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దసరా. సో వరలక్ష్మి వ్రతం కటింగ్కి వచ్చేలా వేసుకుంటే ఏంటంటే, వరలక్ష్మి వ్రతం కలిసి వస్తుంది, తర్వాత వినాయక చవితి కలిసి వస్తుంది, తర్వాత డిసెంబర్ వరకు ఒక మినిమం రేట్ అనేది ఉంటుందన్నమాట. సో అదే ఒక ఉద్దేశంలో చాలామంది అదే టైంలో వేసుకుంటారు. కాకపోతే కొంతమంది అంటే ధైర్యం చేయాలన్నమాట, ఎందుకంటే గాలులు ఎక్కువ ఉంటాయి. మరి లాస్ట్ వీడియో మీరు అంతకుముందు వీడియోస్ చూస్తూ ఉంటారు, చాలామంది తోటలు పడిపోయినాయి, మనం ఏదో ఇంకా దేవుడి దైవాలు అయితే నిలబడిందనమాట. సో అందుకు చాలామంది వేయరు. ఆ వేయినప్పుడు ఏంటంటే, ఆ టైంలో వచ్చే గెలలు కూడా కొంచెం తూకాలు ఎక్కువ వస్తాయి మనకి. ఈ టైంలో ఏంటంటే గాలి వల్ల, వీటి వల్ల, ఎండల వల్ల, ఎండలో కరెక్ట్గా బాగా గెల్లేసే టైంలో మంచి ఎండలు అయితే వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు కొంచెం ఈల్డింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. అలానే ఈ సంవత్సరం చాలామంది అసలు ఈల్డింగ్ అనేది లేదు, చాలా తగ్గిపోయింది, ఎక్కడో కానీ లేదు ఫస్ట్ క్వాలిటీ అనేది. సో చాలా తక్కువ అనమాట. ఇంకా చూసుకుంటే మనం ఇన్కేస్ బెంగళూరు మార్కెట్కి వెళ్తే అక్కడ ఫస్ట్ కన్నా సెకండ్సే ఎక్కువ అమ్ముడుపోతాయి అనమాట. ఇప్పుడు మీకు సూపర్ మార్కెట్స్లో కానీ బండిల మీద కానీ కనపడే అన్నీ కూడా మ్యాక్సిమం ఏ సెకండ్ క్వాలిటీనో థర్డ్ క్వాలిటీనో ఉంటాయి. అదే ఫస్ట్ క్వాలిటీ అంతా కూడా ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట వేరే కంట్రీస్కి. సో ఎక్కడో కానీ ఫస్ట్ కాయ దొరకదు మీకు. ఫస్ట్ కాయ అంటే ఆల్మోస్ట్ అది ఇంత సైజు ఉంటుంది కాయ అనేది. అవి చాలా తక్కువ, ఎంతో పెద్ద పెద్ద మా మాల్స్లో లేదా ఎక్కడైనా ఒక మంచి సూపర్ మార్కెట్స్లో లాంటి దాంట్లో దొరకొచ్చేమో కానీ మీకు రోడ్డు మీద దొరికే అంతా కూడా సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ అనమాట. అదే ఆ సెకండ్ క్వాలిటీ అనేది మన దగ్గర ఇప్పుడు 80 రూపాయలు మైసూర్ మార్కెట్ రేట్ ఉంటే మన దగ్గర 50 రూపాయలు తీసుకెళ్తారు. అదే సెకండ్ క్వాలిటీ మీకు 100 రూపాయలు పైన అమ్ముతారు అనమాట. ఇక్కడ లాభం లాభపడుతుంది ఎవరు అంటే, రైతు పెద్దగా ఏముండదు. రైతు దగ్గర నుంచి ఇప్పుడు మార్కెట్కి అయితే ఎవరు తీసుకెళ్తారో, ఇప్పుడు మార్కెట్ వాళ్ళకు కూడా అంత మార్జిన్ ఏమి ఉండదు. తీరా ఎవరు బాగుపడతారంటే మన కాయంతా తీసుకెళ్ళి బండ్ల మీద పెట్టుకొని అమ్ముకుంటారు చూడండి, వాళ్ళకి అయితే బాగా మంచి ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను మైసూరు బెంగళూరు మార్కెట్ తీసుకెళ్తున్నా, బెంగళూరు మార్కెట్ తీసుకెళ్తున్నప్పుడు అక్కడ నాకాల ముందు అమ్ముతున్నారు ఇంకొకరు. అంటే ఇప్పుడు మైసూరు మార్కెట్ 80 రూపాయలు ఉంది, బెంగళూరు మార్కెట్ 10 రూపాయలు అటు ఇటు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చేతికే 90 రూపాయలు వస్తున్నాయి అనుకోండి, 90 రూపాయలు ఇచ్చి వాడు బెంగళూరు మార్కెట్లో కొనుక్కుని తీసుకెళ్తాడు ఎవరో ఒక వ్యక్తి. కమిషన్ అనేది వీటికి వెళ్తూ ఉంటుంది, ఒక 6% కమిషన్ అనేది వీళ్ళకి వెళ్తూ ఉంటుంది. ఆ 6% మార్జిన్ కూడా పెద్ద ఇదేం కాదు చెప్పాలంటే. ఇప్పుడు 90 రూపాయలు కాయ మన దగ్గర తీసుకెళ్ళి 150 రూపాయలకి బండి మీద పెట్టి అమ్మేవాడికి ఎక్కువ లాభం వస్తుంది అనమాట. సో మనం ఏమనుకుంటామంటే, అరే పాపం బండి మీద పెట్టుకుంటున్నారు వీళ్ళకి ఏముండదు అనుకుంటాం, కానీ నిజం చెప్పాలంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటాయి. సో ఇది నేను అబ్జర్వ్ చేసింది అయితే ఇది. ఎందుకంటే మా తోటలో తీసుకెళ్లిన కాయి 30 రూపాయలు తీసుకెళ్లిన కాయి 60 రూపాయలు 70 రూపాయలు బండి మీద పెట్టి మా టౌన్లో అమ్ముతున్నారన్నమాట వాళ్ళు ముగ్గేసుకుని. సో అలా ఉంటుంది. సో ఇప్పుడు ఏమైందంటే, బెంగళూరు మార్కెట్కి సప్లై అనేది చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. బాగా మీరు అంతకుముందు నేను వరలక్ష్మి వ్రతం వీడియో తీసే కదా, దాంట్లో మీరు చూసే ఉంటారు నార్మల్ డేస్లో తీసుకెళ్తే సెకండ్ డే మార్నింగ్ 9 to 8 మొత్తం కాయ అంతా ఖాళీ అయిపోయేది అనమాట. అలాంటిది నేను వరలక్ష్మి వ్రతం తీసుకెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ మధ్యాహ్నం సాయంత్రం అయిపోయింది నాకు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఎక్కువ సప్లై ఎక్కువ ఉండడం వల్ల కొనుక్కునేవాళ్ళు లేడనమాట, డిమాండ్ అనేది తక్కువ ఉంది. ఇప్పుడు ఎవరైనా కొంటారు, ఎంత కొంటారు, ఇప్పుడు 1 టన్ కావాల్సిన 1 టన్నే కొనుక్కుంటాడు, కానీ మనం ఒక 10 టన్నులు తీసుకెళ్ళి అక్కడ పెడితే కొనలేరు కదా. సో అలా అవుతుంది. కాకపోతే మాకేంటంటే కొంచెం ఫస్ట్ నుంచి పూణే మార్కెట్లో లింక్స్ ఉన్నాయి కాబట్టి, అంటే మా బయ్యర్ అప్పుడు మేము ఎవరికైతే వ్యాపారస్తులకు ఇస్తున్నామో, సో తనకి ఫస్ట్ నుంచి పూణే మార్కెట్లో కొంచెం లింక్స్ ఉన్నాయన్నమాట. అందుకే మన పూణేకి ఎక్కువ పంపిస్తూ ఉన్నాడు. లోకల్ మార్కెట్లో చాలా కష్టం అవ్వట్లేదు బెంగళూరు మార్కెట్ అనేది. ఇప్పుడు సప్లై ఎక్కువైపోయి కాయ అనేది ఇప్పుడు మైసూర్లో 80 రూపాయలు ఉంటే బెంగళూరులో కూడా 80 రూపాయలకే కొంటున్నారంట. సో అదే అంటే ఒక ఈక్వల్ వచ్చేసింది మార్కెట్ అనేది. ఒక్కొక్కసారి బెంగళూరు మార్కెట్ తక్కువ ఉంటుంది, మైసూర్ మార్కెట్లో ఎక్కువ ఉంటుంది. ఈరోజు ప్రస్తుతానికి అయితే మైసూర్ మార్కెట్ 80 రూపాయలు, ఈరోజు కాదు వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అయింది 80 రూపాయలు, అదే రేటు కంటిన్యూ అవుతుంది. ఇంకా వినాయక చవితి అయిపోతే మాత్రం మొత్తం రేట్ అనేది ఆల్మోస్ట్ ఒక 2-3 రోజులకి ఒక 5 రూపాయలు అలా తగ్గించుకుంటూ నాకు తెలిసి ఇప్పుడు దసరాకి అయితే 65 రూపాయలకు వచ్చేస్తుంది అని అనుకుంటున్నాను. సో చూడాలి, మనకి మ్యాక్సిమం ఈ టైంలోనే ఎక్కువ కట్ అయిపోయి అంటే దసరా లోపల ఎక్కువ కట్ అయిపోయిందంటే మనకి రేట్ కలిసి వస్తుంది. ఈవెన్ సెకండ్స్ వచ్చినా సరే మనకి మినిమం ఒక
₹55 అలా వస్తాయన్నమాట. సో అది కూడా ఏమో తక్కువేం కాదు, మంచి రేటే. మనకి యాలకి సరిగ్గా పండి ఒక 10 కేజీలు గల్లేసి ₹30 ఉంటే మనకి లాస్ ఏముండదు. ఒక మొక్కకు వచ్చేసి ఒక 150 వరకు పెట్టుబడి అవుద్ది, 150కి 150 వచ్చేస్తుంది 10 కేజీలు వస్తే. కాకపోతే ఈ సంవత్సరం మాత్రం క్లైమేట్ చేంజెస్ వల్ల ఎవరికి కూడా పెద్దగా తూకాలు రావట్లేదు అన్నమాట. సో మాకు మాత్రమే కాదు, ఎవరికి రావట్లేదు. అండ్ అలానే ఇప్పుడు నిన్నైతే మాది మళ్ళీ పూనే కటింగ్ అయితే జరిగింది. సో అంతా కూడా వీడియోలు చూపిస్తాను, వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి. చాలామంది అడుగుతున్నారండి బెంగళూరు మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి, నేను ఆల్రెడీ వీడియోస్ తీసి పెట్టాను, సో ఒకసారి చూడండి. అండ్ అలానే అక్కడ ఒక బయ్యర్ నెంబర్ అది కూడా ఇస్తాను, కావాలంటే నన్ను సపరేట్గా ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, నేనైతే నెంబర్ పంపిస్తాను. నా నెంబర్ కూడా ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా మెసేజ్ చేస్తే నేనైతే పంపిస్తాను. సో లైవ్గా మీరు కమెంట్స్లో పెడుతుంటే నేను కూడా నెంబర్స్ పెడుతున్నాను, ఎవరెవరో ఫోన్లు చేస్తున్నారు. సో నాకు కూడా ఇబ్బందిగానే ఉందన్నమాట. ఎవరికైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో నేను ఎందుకంటే 4 ఉపయోగపడాలని చెప్పి వీడియోస్ చేస్తున్నాను. నేను అంతకుముందు ట్రావెలింగ్ వీడియోస్ ఎన్నో చేశాను, కాకపోతే నాకు ఏది ఇవ్వన సాటిస్ఫాక్షన్ ఈ ఫార్మింగ్ వీడియోస్ అయితే ఇస్తుంది. ఎందుకంటే చాలామందికి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ వీడియోస్ అనేవి. ఇప్పుడు నేను చేసే వీడియోస్ ఎక్కడెక్కడి నుంచో చూస్తున్నారు మీరంతా, అనంతపురం నుంచి, రైల్వే కోడూరు నుంచి, ఎక్కడెక్కడి నుంచో నాకు చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు డౌట్స్ అడుగుతున్నారు. నాకు తెలిసినందు అంతవరకు నేను బాగానే రిప్లై ఇస్తున్నాను అనుకుంటున్నాను. సో చాలామంది కొంచెం అంటే మెచ్చుకుంటున్నారు చెప్పాలంటే, చాలా బాగా చెప్పారని చెప్పేసి. సో అదొక నాకు చిన్న సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. సో అందుకే ఇంకా నేను ఇంకా ముందు ముందు కూడా మీ ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలని సరే ఇస్తాను, నా నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇక్కడ పొలాల గురించి, వ్యవసాయం గురించి ఎలా ఉంటుందో ఏ డౌట్ ఉంది సరే నాకు తెలిసిన వరకు నేను చెప్తూ ఉంటాను అన్నమాట. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. మనకి స్టార్టింగ్లో చిన్న గెలలు బాగా ఎక్కువ చేసినాయి, అంటే ఫస్ట్ కాకుండా సెకండ్ కాకుండా థర్డ్ క్వాలిటీ అనేవి బాగా ఎక్కువ వచ్చేసినాయి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సెకండ్ ఎక్కువ వస్తాయి, థర్డ్ చాలా తక్కువ వస్తాయి. మనకి అట్లీస్ట్ ఈ సెకండ్ క్వాలిటీ ఉన్నా సరే ₹55 ఇప్పుడు ఉన్న రేట్లో ₹55 అయితే దొరుకుద్ది. అదే ఇంకా తక్కువ చిన్న గెల్లు అయితే ₹33 వేస్తున్నారు. అట్లకి గెలలు కూడా ఈసారి కొంచెం పెద్ద పెద్ద గెల్లు అయితే వచ్చినాయి చూడండి, ఇవన్నీ పెద్ద పెద్ద గెల్లు. ఇప్పుడు కొంచెం బాగా ఎండ ఉంది కాబట్టి లారీ అయితే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇటు నుంచి అటు ఇసురుతారు అన్నమాట గెల్లు అనేవి, క్లీన్ చేసి ఫెన్షింగ్ ఉంది కదా, ఇదైతే తీయడానికి రాదు. అటు పక్క అయితే అంత ముందర చూపించినట్టు అది తీయడానికి వస్తుంది కానీ తీయడానికి రాదు. ఇప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళు విసురుతారు అటువైపుకి. ఈసారి మాత్రం పెద్ద గెల్లు అయితే బాగా వచ్చినాయి, కాకపోతే ఉన్నాయి, సెకండ్స్ ఉన్నాయి, ఫస్ట్ ఉన్నాయి. ఇంకా మేము యావరేజ్ ఇచ్చేస్తున్నాం, తూకాల్లో అయితే బాగానే వస్తాయి ఈసారి చూడండి. ఇవన్నీ కూడా పెద్ద గెల్లు బాగా వచ్చినాయి ఈసారి మాత్రం చూడండి. ఇప్పుడు వచ్చాయన్నీ కూడా ఫస్ట్ క్వాలిటీ కూడా బాగున్నాయి అన్నమాట, బాగా ఎక్కువ వస్తున్నాయి. ఇంతకుముందు వరకు కటింగ్ అంతా కూడా మనకి థర్డ్స్ ఎక్కువ వచ్చినాయి కానీ ఈసారి థర్డ్స్తో చాలా తక్కువ, ఫస్ట్ సెకండ్ ఎక్కువ ఉంటాయి. యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ సెకండ్స్ ఈసారి ఫస్ట్స్ కొంచెం బాగా ఎక్కువ వచ్చేలానే ఉన్నాయి, ఫస్ట్ సెకండ్స్ వేస్తాము. సెకండ్స్ అంతా కూడా వైబ్రిడ్జ్ తూకం ఉంటుంది అన్నమాట పొద్దున. ఇప్పుడు ఏంటంటే ఇది వైబ్రిడ్జ్ తూకం, మార్నింగ్ వెళ్ళి ఎంటీ లారీని అయితే చూశారు. చూసిన తర్వాత ఇప్పుడు దీంట్లో అంటే ఆకులు వేస్తారు కదా, ఆకుల్ని ఇక్కడ తూకం చేస్తారనమాట. సో మొత్తం లోడ్ అంతా అయిపోయిన తర్వాత దాంట్లో ఆకులు లెస్ చేయాలి. సెకండ్స్ అన్నీ కూడా వేసేస్తారు, ఫస్ట్ ఇక్కడ ఇక్కడ చూస్తారన్నమాట ఫస్ట్ గ్రేడ్ ఉన్నాయన్నీ కూడా. సో అట్లా ఇప్పుడు ఈ లారీ అయితే ఇక్కడికి వస్తుంది, అక్కడ లారీ పెట్టారు కదా మొత్తం. యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ ఈసారి కొంచెం ఎక్కువ వస్తున్నాయి లక్కీగా చూడండి. ఇక్కడికైతే వచ్చింది లారీ అయితే, గిట్ నుంచి అటు వేస్తారనమాట. ఆకులు ఉన్నాయి కదా, ఆకులు అయితే ఇలా తోస్తున్నాం అనమాట. ఇప్పుడు ఆకులు మళ్ళీ ఎక్స్ట్రా కేజీలు అవుతాయి కదా, దాన్ని వైట్ బ్రిడ్జ్లో చూసేటప్పుడు మనం లెస్ చేసుకోవాలి. ఇక్కడ తూకం వేసి వేస్తారు. ఇవన్నీ కూడా సెకండ్స్ ఇప్పుడు వేసేవన్నీ, ఇవేంటంటే వెయి బ్రిడ్జ్ తూకం కాబట్టి మామూలుగా వేసేస్తారు, మామూలుగా లోడ్ చేసేస్తారు, తర్వాత తూకం చూస్తాము. అవన్నీ కూడా ఫస్ట్ అన్నమాట, అవన్నీ కూడా
ఇవన్నీ కూడా ఫస్ట్ అనమాట. 15 గెలలు వేస్తున్నారు, 120 కేజీలు అలా వస్తున్నాయి, అంటే 8 కేజీల పైన వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ ఇక్కడ ఉన్నాయి, మళ్ళీ ఇంకా అటు పక్క అక్కడ కూడా ఉన్నాయి అన్నమాట మనకి. సో ఈసారి ఫస్ట్ కొంచెం ఎక్కువ వచ్చినాయని చెప్పుకోవాలి. 7.5 కేజీల కన్నా ఎక్కువ ఉంటే ఫస్ట్ లెక్కలో తీసుకుంటారు. ఇవన్నీ కూడా కేజీ 80 రూపాయల లెక్కలో ఇస్తారు మనకి. ఈరోజు 80 రూపాయలు ఉంది మైసూర్ మార్కెట్. సో మనం పూణే పంపిస్తున్నాం కాబట్టి మనం మైసూర్ మార్కెట్ రేట్కి ఇస్తున్నాము. అలానే సెకండ్స్ వచ్చినాయి అన్నీ కూడా 30% లెస్ చేస్తారనమాట. అంటే 80 రూపాయలు 30% అంటే 56 రూపాయలు పడుతుంది. సెకండ్స్ అన్నీ కూడా 56 రూపాయలకి ఇస్తారు. సెకండ్స్ అన్నీ కూడా 56 రూపాయలకి తీసుకెళ్తారు. నేను బెంగళూరు వెళ్ళింది అండ్ ఇక్కడికి వెళ్ళింది క్యాలిక్యులేట్ చేస్తే ఇంచుమించు అంతే పడుతుంది. సో ఇదేంటంటే మనకు గొడవ ఉండదు, బెంగళూరు వరకు వెళ్ళక్కర్లేదు, ఇక్కడ తీసుకెళ్ళిపోతారు. చూడండి 15 గెలలో 126 కేజీలు వచ్చినాయి. 15 గెలలు 126 కేజీలు వచ్చినాయి. ఇవన్నీ లాస్ట్లో చిన్న గెలలు, చిన్న గెలలు 3rd గ్రేడ్ అనమాట. సగం లాడి అయిపోయింది అప్పుడే, ఇక్కడే ఇంకా ముందున్నాయి. ఒక 5-6 టన్నులు తెగొచ్చామనుకుంటున్నాను నేనైతే. ఇవన్నీ 3rd లెక్క, చిన్న కాయలు ఉన్నాయి కదా, ఇవి కూడా 1 టన్ను ఉండొచ్చు. మనకి ఈసారి అయితే కొంచెం ఫస్ట్ ఎక్కువ వచ్చినాయి, బాగానే వచ్చినాయి తూకాలు అయితే. అసలు స్టార్టింగ్ కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెటర్. లారీ అయితే మొత్తం లోడ్ అయిపోయి వెళ్తుంది, నాకు తెలిసి ఒక 2 టన్నుల అలా పట్టొచ్చు, ఇంకా పడతాయి దాంట్లో. నేను ఒక 5 టన్స్ అలా తెగి ఉంటుంది అని అనుకుంటున్నా. చూడాలి, ఫస్ట్ అంతా కూడా 2000 అంటే 2 టన్నులు అయితే కట్ అయింది. ఇప్పుడు సెకండ్స్ మనం డైరెక్ట్గా వేసిస్తాం కదా, అవి తీసుకెళ్ళి వెయిట్ బ్రిడ్జ్ అయితే తూకం చూపించాలి. ఇప్పుడు అక్కడిగా వెళ్తున్నాం. చూడండి, లారీ అయితే వస్తుంది వెయిట్ బ్రిడ్జ్ తూకం చూపించడానికి. సో ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మొత్తం ఫస్ట్ సెకండ్ అంతా కలిపి 6 టన్లు అయితే అయింది. సెకండ్స్ ఒక్కటే 3900 టన్లు అయితే అయింది, 3900 కేజీలు అయితే అయింది.